ఈ రెండున్నర కాలంలోనే రైతు పక్షపాత ప్రభుత్వంగా ఉన్న మనందరి ప్రభుత్వం ఈ రెండున్నర కాలంలో వేసిన అడుగులు కూడా ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా అన్న ఒకే ఒక్క పథకం ద్వారా ఈ రెండున్నర సంవత్సర కాలంలో అక్షరారా 18,777 కోట్ల రూపాయలు రైతుల చేతుల్లో నేరుగా పెట్టడం కూడా జరిగింది. ఒక్క వైఎస్ఆర్ సున్నా వడ్డీ అన్న ఒకే ఒక పథకం ద్వారా దాదాపుగా 1674 కోట్ల రూపాయలు రైతుల చేతుల్లో నేరుగా పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాగా అందించిన సొమ్ము అక్షరాల 3788 కోట్ల రూపాయలని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రెండున్నర సంవత్సర కాలంలోనే పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు అక్షరాల 18,000 కోట్ల రూపాయలు రైతులకు చేతుల్లో పెట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆక్వా రైతులకు ఇస్తా ఉన్న సబ్సిడీ ఈ కేవలం ఈ రెండున్నర సంవత్సర కాలంలోనే 1520 కోట్ల రూపాయలు రైతులకు ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ రూపాయన్నరకే రైతులకు రైతన్నలకు కరెంటు ఆక్వా రైతులకు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవ్వడం జరిగింది. పొలాలకు నాణ్యమైన ఫీడర్లు ఉంటేనే పొలాలకు ఉచిత కరెంటు 9 గంటల పాటు నాణ్యమైన కరెంటు ఇవ్వగలుగుతాము అని అంటే దానికోసం 1700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అంటే అది కూడా చిరునవ్వుతోనే పెట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి సందర్భంలోనూ రైతు దగ్గరే అదే ఊర్లోనే అక్షరాల ఆర్బీకే కనిపిస్తూ ఉంది. ప్రతి గ్రామంలోనూ కూడా దాదాపుగా 10,700 చిల్లర ఆర్బీకేలు ఈరోజు 10,778 ఆర్బీకేలు ఈరోజు ప్రతి గ్రామంలోనూ రైతుల ఎదుటనే కనిపిస్తూ ఉంది. ఆ ప్రతి రైతన్నను కూడా చెయ్యి పట్టుకుని విత్తనం నుంచి అమ్మకం వరకు ప్రతి సందర్భంలోనూ రైతుకు తోడుగా ఉంటూ రైతుకు అన్ని రకాల సహకారాలు అందిస్తూ ఉంది. ఏదైనా పంట కొనుగోలు చేయాల్సిన విషయానికి వస్తే కూడా ట్రాన్స్పరెంట్గా ఈ క్రాప్ నమోదు చేయడము, ఆ రైతన్నలు అదే గ్రామంలోని ఆ ఈ క్రాప్ నమోదు చేసిన ఆ కాగితాన్ని కూడా సోషల్ ఆడిట్కు డిస్ప్లే చేస్తూ పెట్టడము, ఆ రైతన్నకు ఈ క్రాప్ చేసిన తర్వాత ఫిజికల్ అక్నాలజ్మెంటు డిజిటల్ అక్నాలజ్మెంటు పేపర్లు ఇవ్వడము, ఆ ఈ క్రాప్ డేటా ఆధారంగా రైతన్నలకు ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ సున్నా వడ్డీ కానీ చివరికి ఏదైనా పంట కొనుగోలు చేసే కార్యక్రమంలో కూడా రైతు ఇబ్బందిగా ఉంటే పంట కొనుగోలు చేసే కార్యక్రమానికి కూడా ఆర్బీకేనే కేంద్ర బిందువుగా ఈరోజు పనిచేస్తూ ఉన్న పరిస్థితులు. ఈరోజు ఒక్క ధాన్యం సేకరణ కోసమే గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా కూడా ఒక్క ధాన్యం సేకరణ కోసం మాత్రమే ఈ 2 సంవత్సరాల కాలంలో అక్షరాల 35,000 కోట్ల రూపాయలు ఒట్టి ధాన్యం సేకరణ కోసం పెట్టడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఒక రైతు బిడ్డల పత్తి కొనుగోలు కోసం మరో 1800 కోట్ల రూపాయలు పత్తి కొనుగోలు కోసం వెచ్చించడం జరిగింది. ఇతర పంటలన్నీ కూడా కొనుగోలు కోసం ఇతర పంటల కొనుగోలు కోసం కూడా రైతు నష్టపోయే పరిస్థితి ఎక్కడా కూడా రాకూడదు అని చెప్పి ఈ 2 ఏళ్ల కాలంలో 6,434 కోట్ల రూపాయలు వ్యయం చేసి రైతన్నలకు ఇతర పంటల కొనుగోలు కోసం అదనంగా మళ్ళీ పెట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు రైతు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో 2,000 కోట్ల రూపాయలతో ప్రకృతి వైపరీత్యాల నిధిని క్రియేట్ చేశాం. 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి కూడా ఈరోజు ఏర్పాటులో ఉంది అన్న సంగతి కూడా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నా. ఇవన్నీ చేయడమే కాకుండా గత ప్రభుత్వం ధాన్యం సేకరణ కోసం ఏకంగా 960 కోట్ల రూపాయలు ఏకంగా బకాయిలుగా పెడితే ఆ 960 కోట్ల రూపాయలు చిరునవ్వుతోనే కట్టామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. గత ప్రభుత్వం ఏకంగా రైతులకు కరెంటు బిల్లు 9,000 కోట్ల రూపాయలు బకాయిలుగా కట్టకుండా వదిలేసిపోతే
ఆ 9,000 కోట్ల రూపాయలు కూడా చిరునవ్వుతోనే మన ప్రభుత్వం మనందరి ప్రభుత్వమే భరించింది కట్టింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 384 కోట్ల రూపాయలు విత్తన బకాయిలు సైతం గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిపోతే బకాయిలుగా పెట్టిపోతే అవి కూడా చిరునవ్వుతోనే మనందరి ప్రభుత్వమే ఈరోజు భరించింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రకంగా రైతన్నలకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఈ వ్యవస్థలోకి పూర్తిగా మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తూ ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఒక ఆర్బీకే వ్యవస్థను తీసుకొని వచ్చి ఒక వ్యవసాయ సలహా కమిటీలు ఏకంగా ఆర్బీకే స్థాయి నుంచి మొదలుపెట్టి ప్రతి శుక్రవారము ప్రతి నెల మొదటి శుక్రవారం ఆర్బీకేల దగ్గర అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ జరిగేట్టుగా ప్రతి నెల రెండో శుక్రవారం మండల స్థాయిలో అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ జరిగేట్టుగా ప్రతి నెల మూడో శుక్రవారం జిల్లా స్థాయిలో కలెక్టర్ల దగ్గర అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ జరిగేట్టుగా ప్రతి రైతు సమస్య కూడా పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి అని చెప్పి కూడా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్లు సాల్వ్ చేసేది వాళ్ళు సాల్వ్ చేస్తూ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ను లో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితులు ఏదైనా ఉంటే వెంటనే హెచ్ఓడీస్కు అగ్రికల్చర్ సెక్రటరీకి కూడా వెంటనే ఇన్ఫామ్ చేసి ప్రతి నెల ఈ కార్యక్రమం సవ్యంగా జరిగేట్టుగా కూడా మార్పులు తీసుకొచ్చి కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతోందని కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తూ రైతులకు మంచి జరగాలి అని చెప్పి మనసారా కోరుకుంటూ దేవుడి దయ వల్ల ప్రజలందరి చల్లని దీవెన వల్ల ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చివరిగా ఈ మధ్యకాలంలోనే రాయలసీమ నెల్లూరు జిల్లాలలో వర్షాలు ఈ మధ్యకాలంలోనే ఈ వారం రోజులు 10 రోజులుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ రైతన్నలందరికీ కూడా మరొక్కసారి భరోసా ఇస్తూ ఉన్నాను. ఎవరూ కూడా భయపడాల్సిన పని లేదు. నష్టపోయిన ప్రతి ఎకరాకు నష్టపోయిన ప్రతి రైతన్నకు కూడా ఈ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ఎన్యూమరేషన్ వెంటనే చేస్తాము. ఈ సీజన్ ముగిసే లోపల ఈ రబీ సీజన్ ముగిసేలోగానే పూర్తిగా పంట నష్ట పరిహారం కూడా ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతన్నలకు నెక్స్ట్ ఖరీఫ్ మొదలు కాకమునిపి రబీ సీజన్ ఎండ్ కాక రబీ సీజన్ పూర్తి కాకమునిపి ఖచ్చితంగా రైతన్నలకు తోడుగా ఉంటూ ఎంతైతే నష్టపోయారో ఆ మేర ఖచ్చితంగా రైతన్నలకు అందుగా తోడుగా ఉంటూ ఆ నష్టపరిహారం కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద ఇచ్చే నష్టపరిహారం కూడా ఇస్తామని ఈ సందర్భంగా రైతులకు మరొక్కసారి భరోసా ఇస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం.